उत्तम रीति आचरी शिष्यु अपार कारण तो उड़ेवार वैश्य समाज बंधु श्री गुरुक श्री गुरमठा की सर सेव चेक वरण निर्लक्ष्य श्रीमाता परम पूज्य श्री 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 वामनाश्रम महास्वामीजी वारी श्री विश्वेश्वर आराधन कोरकु महादेवुनि आत्मलिंगम उन्न गोकर्ण महाक्षेत्रंलो मन पूर्व गुरुवुलु कोंतकालं निवसिंचारु उत्तर भारत काशीलो वैश्यकुल गुरुमठ स्थापन एप्पुडु जरिगिंदि चेप्पडं कष्टमे कानी दक्षिण भारतंलोनि विजयनगर साम्राज्यंलो काशी नुंडि वच्चि गोकर्णंलो निवसिंचिन ఇలా మనం భగవంతుని దగ్గర సామూహికంగా అందరూ కూడా కలిసి భగవంతుని దగ్గర ప్రార్థన చేయాలి అలాగే అందరూ కూడా జాగృతంగా ఉండాలని చెప్పుకొని అందరి జీవితంలో ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉండాలని మళ్ళీ భగవంతుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాం भजे श्री भारती तीर्थं शारदा पीठ सद्गुरुं शुद्ध स्फटिक संकाशं शुद्ध विद्या प्रदायकं शुद्धं सच्चित् सुखानंदं सदा शिवमहं भजे ध्याये श्री वासवी देवीं ब्रह्म विष्णु शिवात्मिकां पराशक्तिं जगद्धात्रीं कन्यका परमेश्वरी सनातन धर्म रक्षण कोरकु भगवंतुडु ई कलियुग आरंभंलो जगद्गुरु आदि शंकराचार्य रूपंलो अवतरिंचि 32 संवत्सरालु सनातन धर्म प्रचारं चेसुकोनि आध्यात्मिक ప్రచారం చేసుకొని ఈ పరంపరని ఎల్లప్పుడూ ప్రచారం చేస్తూ ఉండాలనే ఆలోచనతో మన భారతదేశంలో 4 దిశలో 4 వేదానికి ప్రతీకంగా 4 పీఠాన్ని స్థాపించి
మనందరికీ కూడా జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు చాలా గొప్ప ఆశీర్వాదం చేసినది మనందరికీ కూడా తెలుసు. అందులో మన దక్షిణ భారతానికి శృంగేరి పీఠం అని తమ ప్రతినిధి పీఠంగా జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు మనకు పిలిచారు. అలాగే సంపూర్ణ వైశ్య సమాజానికి గురుపీఠం సుమారు 700 సంవత్సరాల కంటే క్రితం మహాపుణ్యక్షేత్రమైన కాశీలో జగద్గురు ఆదిశంకరాచార్య వల్ల శిష్యుల కాలంలో కాశీలో మహాపుణ్యక్షేత్రమైన కాశీలో ప్రారంభమైంది. వైశ్యకుల గురు పరంపర ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాలు అక్కడ గురు పరంపర కొనసాగిన తర్వాత ఉత్తర భారతంలో మొఘల వాళ్ళ ఆక్రమణం ఉపద్రవం చాలానే పెరిగిందనే కారణంతో మన పూర్వగురువులు కాశీని వదిలి విజయనగర సామ్రాజ్య కాలంలో దక్షిణ భారతానికి అంటే దక్షిణ భారత విజయనగర సామ్రాజ్య రాజధాని కర్ణాటకలో ఉండేది కర్ణాటకానికి చేశారు. కర్ణాటకంలో కాశీ లాగే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఏదీ లేదు, కానీ దానికంటే గొప్పదైన శివుని ఏకైకమైన ఆత్మలింగం ఉండేటువంటి గొప్ప క్షేత్రం అంటే గోకర్ణ మహాక్షేత్రం. అక్కడ మన పూర్వగురువులు కొద్ది తపస్సు చేస్తున్నప్పుడు విజయనగర సామ్రాజ్య కాలం తర్వాత కర్ణాటకలో మెంగళూరు నుంచి బెంగళూరు